సూపర్ స్టార్ మహేష్ అభిమానులు మహేష్ సినిమాల ఫస్ట్ లుక్ టీజర్ల కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారో అందరికీ తెలుసు. మొన్న సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెగ ఆరాటపడ్డారు, కానీ కరోనా కారణంగా కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ల జంటగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ సర్కార్ వారి పాట. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో పూర్తి చేసుకుంది. తాజాగా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో మొదలు పెట్టిన సెకండ్ షెడ్యూల్ కి కరోనా విజృంభణతో బ్రేక్ పడింది. ఈ చిత్రం 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతుంది అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. అయితే సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మహేష్ బాబు పుట్టినరోజున సర్కార్ వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా టాక్. అక్కినేని నాగచైతన్య కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ మధ్య వరుసగా మంచి విజయాలు అందుకుంటూ కూల్ గా ముందుకు సాగుతున్న చైతు ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. సో లాక్డౌన్ ఎత్తివేసి థియేటర్స్ ఓపెన్ అవ్వగానే సినిమాను విడుదల చేస్తారట. దాంతో పాటుగా ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో థ్యాంక్ యూ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తున్నారు. అయితే లాల్ సింగ్ చద్దా మూవీలో నాగచైతన్య ఓ కొత్త లుక్ లో కనిపిస్తున్నట్లుగా టాక్. అలాగే చైతు పార్ట్ మొత్తం కూడా లడక్ లో షూట్ చేయనున్నారట. కానీ ప్రస్తుతం ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. కరోనా సమయంలో రిస్క్ వద్దని అమీర్ ఖానే ఈ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారా లేదా అన్నది చూడాలి.